ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏం తక్కువ చేయలేదు. ఇది చూడండి, కేంద్రం నిధుల్లో వివక్ష, గుజరాత్ కు 100 to 101% ఇస్తే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 11% ఇచ్చింది. ఇలా ఇక్కడ తెలంగాణలో బీజేపీ కూడా ఇంత ఇంత ఎగురుతారు. ఇది చూడండి, ఇది చూసి మాట్లాడండి బీజేపీ. మండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, తెలంగాణ ప్రజలతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ అన్న, దాని మీద ఆన్సర్ ఇవ్వాలి. కేంద్రము తెలంగాణకు 11% ఇచ్చి మీ గుజరాత్ కు 101 అటకపోయింది. గదాని మీద మాట్లాడుర్రి, గదాని మీద మాట్లాడుర్రి, వాస్తవాలు మాట్లాడుర్రి, ఈ జాతి మీద ప్రేమ ఉన్న లెక్క మాట్లాడుర్రి, తెలంగాణ బిడ్డల లెక్క మాట్లాడుర్రి. ఆ రోజుల్లోనే 1000 crore కిక్కు. ఎక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారా మల్లిగారే, ఎన్ని మాటలు చెప్పినవరా అన్నాడు వాడు మైపాలుగాడు రఘు. చెప్పు దీనికి ఆన్సర్ ఇది. 6 రోజుల్లోనే 1000 crore కిక్కు. మరి 1000 crore కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వచ్చి తాగిర్రా, తెలంగాణ వాళ్ళే కదా తాగింది. ఆనాడు 600 crore ఉంటేనే ఇంతింత ఎగిరి కదా, ఇలా 1000 crore దీనికి ఆన్సర్ ఏమిస్తావు? అరే మల్లిగా, నువ్వు ఎన్ని చెప్పినవురా, ఒకటా రెండా నువ్వు చెప్పినాయి, మార్పు రావాలి మార్పు రావాలి అని మస్తు చెప్పినావు. చెప్పినావా కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది అన్నావు? వచ్చింది మార్పు, వచ్చింది. ఏ మార్పు వచ్చింది? ఇవ్వ ఈ మార్పు వచ్చింది, నీలో మార్పు వచ్చింది. ప్రశ్నించే గొంత అన్నావు. ప్యాకేజ్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వం మంచిగా నడుస్తున్న కేసీఆర్ మీద బురద వేయలేను, కేసీఆర్ మీద బురద వేయలేను. నువ్వు తల్లింది కేసీఆర్ మీద కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ భవిష్యత్తు మీద నువ్వు తల్లింది బురద. అది తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. నీలో మార్పు రాకపోతే కొడుక గుర్తుపెట్టుకో, ఆ మైపాల్ గారికి నీకు మామూలు ఉండదు కథ, మామూలు ఉండదు. నేను అంత ఆషామాషిగా చెప్తాను. ఒక్కొక్కరి కడుపు రగులుతుంది, కడుపు మండుతున్నాయి, చూస్తుర్రు మౌనంగా, చూస్తుర్రు ఏదైనా జరుగుతుందేమో అని. మారు, నువ్వు ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాల మీద గతంలో ఎట్లా మాట్లాడినో ఇప్పుడు కూడా మాట్లాడు. నువ్వు ప్రశ్నించే గొంతుగా నిలబడు, ప్యాకేజ్ లెక్క తీసుకోకు. ఢిల్లీ వాళ్ళు చెప్పగానే నువ్వు బీజేపీ వాళ్ళని చూద్దామని అయించావు. నువ్వు జైల్లో ఉంటే నా చెల్లె లాంటిది, నా భర్త బీజేపీలో జాయిన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ 4 రోజులు నువ్వు హిందూ ధర్మ వ్యతిరేకివి, నువ్వు హిందూ ధర్మ వ్యతిరేకివి. హిందుత్వం అంటే నీకు నచ్చదు, నాకు తెలుసు కదా, నా మిత్రునివేగా. అయినా బీజేపీలు నిన్ను భుజాల మీద మోసారు, వాళ్ళని మోసం చేసినావు, కాంగ్రెస్లో జాయిన్ అయినావు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రశ్నించు. ఊడిగని చేస్తా అంటే ముడ్డి మీద అంటారు జనం, ముడ్డి మీద అంటారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఇలా తెలంగాణ సమాజం చైతన్యవంతం ఉందని ఇలా ప్రతి ఒక్క తప్పులు చూస్తుంది. సమయం వచ్చినప్పుడు మామూలుగా కొట్టదు, సావు దెబ్బ కొడుతుంది. తెలంగాణకున్న పౌరుషం అది, పౌరుషం అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా.